No, 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 brothers. Relax. Now, Martin and I, he fighting group pitchukottudu naaku kotta em kaadu. నాకు ఇవాళ ఎవరితోనూ ఫైటింగ్ చేసే మూడ్ లేదు. తప్పతాగున్నాను బ్రదర్. అంచేత ఇవాళ ఎవరితోనూ ఫైట్ చేయను. ఒరిజినల్ మూడ్ లో ఉంటే మీ పుచ్చ లేపేస్తాను. నో యాక్షన్, నో యాక్షన్. చూడండి, నేను ఫుల్ నేమ్ కాను. ఎవరో డబ్బిస్తే కిరాయి గుండాలో వచ్చారు నన్ను కొట్టడానికి. నేను అంతకంటే రెండు రెట్లు ఎక్కువ డబ్బిస్తాను. డబుల్? మీరు నా మీద చేయి వేయకుండా ఉండటానికి ఇదెలా ఉందయా? వన్ మినిట్. చైన్ తీసుకోండి, ఇదన్నీ అందరూ పంచుకోండి, మజా చేసుకోండి. గుడ్. నా కొడుకులారా, చైన్ తీసుకుని కొడుతున్నాట. పొడవద్దు, వద్దు. దిమ్మ తిరిగేట్టుకోచా బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. కమాన్ రాము, రంగా, వీరయ్య, అందరూ త్వరగా రండరా. అమ్మగారు చిన్నయ్య గారిని మోసుకొచ్చారు. ఆయనే మన తిన్నయ్య గారిని తీసుకొచ్చారు. అబ్బాయి తెచ్చాడా? ఏమిటరా, ఏమిటరా, అందరూ నా మొహం చూస్తూ నిచ్చుంటారు. వెళ్ళండి, ముందు డాక్టర్ ఫోన్ చేయండి, ఆయన వెంటనే రమ్మనండి. వెళ్ళండి. అతను, ఆ అబ్బాయి ఆయన వెళ్ళిపోయారమ్మా. మగవాడిలా ఉన్న నీ గురించి నాకు బాగా తెలుసు. సింపుల్గా చెప్పాలంటే నీ జాతకమే తెలుసు. తెలివిగలవాడు, ధైర్యవంతుడు కలిస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఇన్స్పెక్టర్,
కొన్ని లక్షల విలువైన డైమండ్ శంకర్ చేతికున్న వాచిలో ఉన్నాయి. ఇప్పుడు అది కనబడలేదు. మొదటి నుంచి నాకు ఆ కుర్రాడి మీదే సందేహంగా ఉంది. వాడికి శంకర్ మీద అంత ఇంట్రెస్ట్ ఏమిటి? లేదమ్మా, ఆ మనిషి దొంగయ్య ఉంటే నన్ను ఇంట్లో దింపకుండా వీధిలో పారేసుండేవాడు. మొహం చూస్తేనే తెలుస్తోంది వాడు దొంగ కాదు, చాలా మంచివాడులా ఉన్నాడు. అయ్యో, నువ్వు అమాయకుడివిరా శంకర్. ఎవరిని నమ్మకూడదు, కలికాలం రా కలికాలం. చాలా కరెక్ట్ మాట. ఈ కలికాలంలో ఎవరిని ఉత్తములని చెప్పలేము. దుర్మార్గులుగా అందరినీ మనం జమకట్టలేము. రాత్రి ఇంటికెళ్లే టైంలో ఇది నా జేబులో ఉందని మర్చిపోయాను. చూసావమ్మా, ఈ కలికాలంలో కూడా ఇలాంటి నిజాయితీ గల వాళ్ళు ఉన్నారు. పొరపాటైంది, నిన్న అపార్థం చేసుకున్నాను బాబు, నన్ను క్షమించు. ఇందులో మీ తప్పేమీ లేదు. నా నిజాయితీకి పరీక్ష మేడం. మా అమ్మ మేడం కాదు, ఓన్లీ అమ్మ. నువ్వు అమ్మ అని పిలవచ్చే. అమ్మా కాదు, నాకు మీకు మధ్య పోలెడు వ్యత్యాసం ఉంది. మీరు అమ్మ అని పిలిచే దైవం మీ ఎదుటే ఉన్నారు, కానీ మా అమ్మ మరణించింది. అమ్మ అని పిలవడానికి ఐఎమ్ సారీ. సరే, తన నాంటి నన్ను తమ్ముడు అని పిలవచ్చుగా. మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. ఇన్స్పెక్టర్ స్టేట్మెంట్ తీసుకోండి, కానీ యాక్షన్ తీసుకోవద్దు. మీ పేరు? రాజా. మీ ఫాదర్ పేరు? గుర్తులేదు. ఏం పని చేస్తున్నారు? పని లేదు. వాడు నిరుద్యోగం అనుకుంటున్నాడు ఇన్స్పెక్టర్, కానీ పెద్ద ఉద్యోగం ఉంది. రాజా, ఈరోజు నుంచి నాతో ఉండడమే నీకు ఉద్యోగం. నీకు అబ్జెక్షన్ లేదుగా? నాకా? ఇంత గొప్ప అదృష్టం నాకు పడుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. మెనీ థ్యాంక్స్ సార్. మళ్ళీ మొదలా? సార్ కాదు, శంకర్ని పిలు. కమాన్ రాజా, వెల్కమ్. ఇదే నా ఆఫీస్. ఇలాంటివి ఎన్నో ఆఫీసులు ఉన్నాయి, ఢిల్లీలో, వైజాగ్ లో, బెంగళూరులో, భోపాల్లో. వీళ్ళంతా నా స్టాఫ్, అంటే నా బిజినెస్ కి జీవనాడి. గుడ్ మార్నింగ్ సార్. వాట్స్ ద మ్యాటర్? హైకోర్టులో మన కేసు గెలిచి. ఇట్ గో ఫైట్. ఓ ఫ్యాంటాస్టిక్. మన వకీలు అదర కొట్టేశారు. కమ్ ఇన్ కమ్ ఇన్ కమ్ ఇన్ కమ్ ఇన్. మీరు ఉండండి. నేను వారితో. అవును తెలుసు సార్, మీరు బయట వెయిట్ చేయండి. వెరీ గుడ్. పోయిందనుకున్న మిల్లు మళ్ళీ మన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చింది. ఇవాళ నాకు వెరీ వెరీ లక్కీ డే. ఏం రాజా? రాజా ఏడి? రాజా రాజా, అరే ఇక్కడ ఉన్నావేంటే? సారీ సార్, నేనే వారి నాకే. రేపటి నుంచి ఈయన వస్తే లోపల కుదలు. నాకు ఈయన చాలా కావాల్సిన మనిషి, అండర్స్టాండ్? రాజా, నువ్వు వస్తే నాకు చాలా అదృష్టం. నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా లైఫ్ సేవ్ చేశావు. ఇవాళ ఫస్ట్ టైం ఆఫీస్లో కాల్ పెట్టావు. చేజారిపోయిన మిల్ మళ్ళీ నా చేతికి వచ్చింది. ఇలా ఎప్పుడు నువ్వు నేను కలిసి ఉంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు కేకే ఇండస్ట్రీస్ నేమ్ రాకెట్ లా దూసుకుపోతుంది. నాకు అనిపిస్తుంది కేకే ఇండస్ట్రీస్ ఫేమ్ హిమాలయాల హైట్ ఎదుగుతుంది.